ప్రగతి నివేదన సభలో యాదృచ్ఛికంగా తండ్రి కూతురైన ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు మల్కాజ్గిరి డీసీపీ శర్మ కాగా, మరొకరు జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న సింధు శర్మ. వీరిద్దరూ ఒకే చోట పనిచేయడంపై ఎస్పీ సింధు శర్మ ఏమంటున్నారో మా ప్రతినిధి శర్మ అందిస్తారు. నిర్వహిస్తున్నటువంటి సభ అనేక రకాల అంశాలకు వేదికగా మారుతుంది. ప్రస్తుతం మన దగ్గర జగిత్యాల ఎస్పీగా ఉన్నటువంటి సింధు శర్మ గారు ఉన్నారు. సింధు శర్మ ఇక్కడ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న డీసీపీ శర్మకి శర్మ కూతురు. ప్రస్తుతం ఇద్దరు కూడా టీఆర్ఎస్ బహిరంగ సభకు డ్యూటీలో పనిచేస్తున్నటువంటి సన్నివేశాన్ని టీఆర్ఎస్ సభ ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఒక తండ్రి కూతురు ఒకే సభకి సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ సభలో కనపడింది. ప్రస్తుతం మేడంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేడం, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఫాదర్ మీరు ఇద్దరు ఇక్కడే డ్యూటీ చేయడం? చాలా సంతోషంగా ఉందండి. నాన్న 30 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ప్రస్తుతం డీసీపీ మల్కాజ్గిరిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు. ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్. సో సంతోషంగా ఉంది. అంటే డిపార్ట్మెంట్లోకి రావడానికి డాడీ ఇన్స్పిరేషన్ కొంత ఉంటుంది. అయితే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఇట్లాంటి భారీ బహిరంగ సభ వద్ద ఒకవైపు డాడీ ఒకవైపు మీరు పనిచేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏమేమి నేర్చుకున్నారు? మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చుంటారు కదా? అలా ఏం లేదండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము. ఇంతకుముందు చిన్న చిన్న మీటింగ్స్లో వీ హ్యావ్ మెట్, బట్ ఇదే ఫస్ట్ పెద్ద పబ్లిక్ మీటింగ్. అంటే మీరు మీ డ్యూటీ ఏంది, డాడీ డ్యూటీ ఏంది? నేను ఉమెన్స్ గ్యాలరీస్ కల్చరల్ స్టేజ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నాన్న లోకల్ ఆఫీసర్ కాబట్టి పబ్లిక్ మీటింగ్ ఏరియాని హిజ్ సూపర్వైజర్. ఏ బ్యాచ్ మేడం, ఎప్పుడు ఎట్లా ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాల్సిన డాడీ ఇన్స్పిరేషన్? నేను 2014 బ్యాచ్ ఐపీఎస్ అండి. సో నాన్న ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. అదర్వైజ్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్. ఐపీఎస్లోకి రావాలంటేనే కొంత ఇబ్బందిగా ఉంటుంది జెంట్స్కి. అట్లాంటిది మీరు రావడం అంటే డాడీ ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ సభలు సమావేశాలు కూడా చూస్తున్నారు కదా, ఎట్లా? అంటే ఇన్హిబిషన్స్ బయట వాళ్ళకు ఉంటాయి, అది నిజమే. డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. చాలా సపోర్ట్ ఉంటుంది ఉమెన్కి. సో ఐ డోంట్ థింక్ ఆ హెసిటేషన్ అవసరం అని చెప్పి. సో ఐ ఆస్క్ అదర్ పీపుల్ ఆల్సో టు జాయిన్. అంటే సభకు వచ్చే మహిళలకు ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు మేడం? మీరే చూస్తారు. దే హ్యావ్ సెపరేట్ గ్యాలరీస్, అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి. ఎంట్రీస్ వేరే ఉన్నాయి. ఆఫీసర్స్ పర్టికులర్లీ ఉమెన్ ఆఫీసర్స్ కూడా పోస్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్స్ అన్నీ సెపరేట్గా ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి చేసి ఉన్నాము. సో వాటికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి సూచించినటువంటి మార్గదర్శనంలో పనిచేయడంతో పాటు తనకు ఈ డిపార్ట్మెంట్కి రావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు తన తండ్రితో పాటు పనిచేయడం కూడా ఆనందంగా ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రగతి నివేదన సభకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం దగ్గర డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఓకే.